హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు పత్రికల్లో ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అవతార కానిస్టేబుల్ అనేసి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే విషయం అందరికీ తెలిసిందే దాదాపు పదహారు వేలకు పైగానే ఖాళీ పోస్టులు అయితే ఉండనున్నాయన్నమాట ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్నే నిర్వహిస్తారు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో పాస్ కావడమే గగనం ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారనుకోండి మెయిన్ ఎగ్జామినేషన్లో మీరు జాబ్ పొందేదానికి ఈజీగా ఉంటుందన్నమాట చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిలిమ్స్లోనే ఫిల్టర్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రిలిమ్స్ ఈజీగా పాస్ అవ్వాలంటే ఏం చదవాలి ఎలాంటి టాపిక్స్ చదివితే ఈజీగా పాస్ అవ్వచ్చు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎన్ని మార్కులు రావాలి ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఈరోజు పత్రికాముఖంగా అయితే రావడం జరిగిందనమాట రెఫరెన్స్ పుస్తకాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా రావడం జరిగింది ఏ ఏ టాపిక్స్ చదవాలి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను డౌన్లోడ్ పీడిఎఫ్ అనేసి స్టార్టింగ్లోనే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పత్రికా ముఖంగా వచ్చినటువంటి పీడిఎఫ్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ లెజెండ్ క్లాసెస్ వారు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్స్ అందిస్తున్నారు వన్ ఇయర్ వ్యాలిటీ కోర్స్ని కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కే అందిస్తున్నారు ఫ్రెండ్స్ అంటే మీరు ఈ క్లాసెస్ వినేదానికి ఒక్క రూపాయి ఖర్చు పెడితే సరిపోతుంది అనమాట అంటే రోజుకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దీన్ని బట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది అనమాట సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట వెంటనే ప్లే స్టోర్ వెళ్ళి లెజన్ క్లాసెస్ అనేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసినట్లయితే లోగోతో సహా యాప్ కనిపిస్తుంది అనమాట తర్వాత మీరు మీ మొబైల్లో యాప్ ని ఇన్స్టాల్ చేసుకునేసి మీకు నచ్చినటువంటి కోర్సును అయితే తీసుకోవచ్చు మీరు కోర్స్ తీసుకునేసి ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా సరే క్లాసెస్ వినేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి పోటీ పడవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హత ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఐటీఐ టూ ఇయర్స్ చేసినటువంటి వాళ్ళు డిప్లొమా క్వాలిఫై డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని టోటల్గా రెండు వందల మార్కులకైతే నిర్వహిస్తారనమాట ఈ రెండు వందల మార్కులకు గాను ఓసీ అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఎనభై మార్కులు రావాలి అదేవిధంగా ఈ బీసీ అభ్యర్థులకి ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే డెబ్బై మార్కులు రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఏమో అరవై మార్కులు వస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారనమాట ఫ్రెండ్స్ మీరు మెయిన్ మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ని బట్టే ఉద్యోగాలు అయితే ఇస్తారనమాట ప్రిలిమ్స్ అనేది కేవలం క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి కేవలం మీరు క్వాలిఫై మార్కులు వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే అన్ని టాపిక్స్ చదువుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి అన్ని టాపిక్స్ చదివేదానికి సమయం ఉండకపోవచ్చు అనమాట మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం అన్ని టాపిక్స్ అయితే కవర్ చేయొచ్చు ఇప్పటికే ప్రి ఎవరైతే ఇప్పటికే ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి అటువంటి అభ్యర్థులు మాత్రమే ప్రిలిమ్స్కి పూర్తి టాపిక్స్ అన్నీ చదవండి ఇక్కడ ఏ ఏ టాపిక్స్ చదివితే కేవలం నాలుగు టాపిక్స్ చదవండి మీరు ఈజీగా ప్రిలిమ్స్ పాస్ అవుతారనేసి ఇక్కడ ఇచ్చారనమాట ఆ నాలుగు అంశాలు అంశాలే కీలకం అనేసి సమాచారం అయితే ఉంది ఒక టాపిక్స్ నుంచి ఏ ఏ చాప్టర్స్ చదవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట ఇక్కడ రెఫరెన్స్ పుస్తకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి ఎన్ని మార్కులకి ఎవరికి ఎన్ని మార్కులు రావాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలు అన్నీ చదువుకోవచ్చు ఫస్ట్ టాపిక్ వచ్చేసి శాస్త్ర సాంకేతిక సమకాలీన అంశాలకు సంబంధించి ఏ ఏ టాపిక్స్ చదవాలి అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో తర్వాత జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ ఏ టాపిక్స్ చదవాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ నుంచి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు అయితే క్వశ్చన్ పేపర్లో ఇస్తారనమాట ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే శాస్త్ర సాంకేతిక సమకాలీన అంశాలు అనే దానికి సంబంధించి నలభై ప్రశ్నల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చరిత్ర తెలంగాణ ఉద్యమం అవతరణ అనే టాపిక్ నుంచి మీరు పూర్తి సమాచారాన్ని అయితే చదవాల్సింది ఉంటుంది వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు అయితే ఈ టాపిక్ నుంచి వస్తాయన్నమాట కాకపోతే ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అందరూ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్ ఇందులో మీరు మంచి స్కోర్స్ తెచ్చుకుంటేనే ఫిలిమ్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా మీరు జాబ్ పొందేదానికి అవకాశం ఉంటుంది ఆర్థమెటిక్ రీజనింగ్ రీజనింగ్ నుంచి దాదాపు నలభై ఐదు నుంచి యాభై ప్రశ్నల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇవి ఈ టాపిక్స్ మాత్రం ప్రతి ఒక్కరు చదవాల్సిందే ఉంటుంది అదేవిధంగా ఆర్థిక రాజకీయ భౌగోళిక అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చదవాల్సింది ఉంటుంది అనమాట కొత్తగా స్టార్టింగ్లో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రం ఈ ఫోర్ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా కవర్ చేయండి ఇక ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ను కూడా మీరు కవర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్ వైజ్గా ఏ ఏ చాప్టర్స్ చదవాలి ఏ ఏ అంశాలను క్షుణ్ణంగా చదవాలనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు చదువుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట రాత పరీక్ష ప్రమాణికం మూడేళ్ల వయసు సడలింపు పోలీస్ రిక్రూట్మెంట్కు వర్తింపు అనేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేసే విషయం అందరికీ తెలిసిందే ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూనే కాకుండా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని రకాల పోటీ దాదాపు ఎనభై వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేసే విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ కాకపోతే ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు అనే అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా అయితే రద్దు చేస్తున్నారు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట కేవలం రాత పరీక్ష ద్వారానే అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు ఆ సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేసేటటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా ఇక్కడ నుంచి ఇంటర్వ్యూలు అయితే ఉండవు రాత పరీక్ష ద్వారానే అయితే సెలెక్ట్ చేస్తారు ఇక మరొక అప్డేట్ చూసుకుంటే పోలీస్ ఉద్యోగాలకు వయో పరిమితి మూడేళ్ళు పెంపు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోనే పోలీస్ ఉద్యోగాలకి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకి డిఎస్పీ ఉద్యోగాలు కూడా అంటే పోలీస్ ఉద్యోగాలకు అనేసి ఇచ్చారు ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు మాత్రం వయో పరిమితుల్లో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది మొత్తం మూడు సంవత్సరాల పాటు ఏజ్ అయితే పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చేసి ఓసీ అభ్యర్థులు ఇరవై ఐదు సంవత్సరాల ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మామూలుగా ఇరవై రెండు సంవత్సరాలు అయితే ఉండేది ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు పెంచారు కాబట్టి ఓసీ అభ్యర్థులు ఇరవై ఐదు సంవత్సరాల లోపున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానిస్టేబుల్ ఉద్యోగాలకి అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకేమో ఓసీ అభ్యర్థులు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మామూలుగా ఇరవై ఐదు సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది మూడు సంవత్సరాలు పెంచారు కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ముప్పై ముప్పై సంవత్సరాలు కాదు ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మూడు సంవత్సరాల పాటు ఏజ్ పెంచడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి